Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలలో వైసీపీ భారీ విజయం. పత్తాలేని జాతీయ పార్టీలు ఎన్నిక ఏదైనా ప్రాంతం ఎక్కడైనా అధికార పార్టీ హవాకు తిరుగులేకుండా పోతోంది. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేలు నియోజకవర్గం బైపోల్ ఫలితాల్లో అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఆమె భారీ విజయంపై క్లారిటీ వచ్చేసింది. మొత్తం 12 రౌండ్లకు గాను ఒక ఈవీఎం మాత్రం మొరాయించింది. దీంతో మిగిలిన ఈవీఎంలను లెక్కించారు. కడపటి వార్తలు అందేసరికి వైసీపీకి 90,000 పై చీలకు మెజారిటీ లభించింది. బీజేపీ అభ్యర్థి పనసల సురేష్ కు 21,000 పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 5,968 ఓట్లు మాత్రమే లభించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బద్వేలులో గత ఎన్నికల్లో మెజారిటీ కంటే ఇప్పుడు రెట్టింపు వచ్చినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ జనసేన ఓట్లు తమకు కలిసి వస్తాయని బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. జాతీయ పార్టీలు రెండు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. ఏ రౌండ్లోనూ ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ పుంజుకున్నట్లు కనిపించలేదు. ఏదో నామమాత్రపు పోటీనే కనిపించింది. మొత్తం అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థికి లభించిన ఓట్లలో 1/4 కూడా దక్కించుకోలేకపోయాయి. దీనిని బట్టి అధికార వైసీపీ వారు వన్ సైడ్ చేసిందని చెప్పొచ్చు. బద్వేలులో గత నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వడంతో టీడీపీ జనసేన బద్వేలులో పోటీ చేయలేదు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు.